మా వీడియోలు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్ కోసం ఇక్కడున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వెల్కమ్ టు సిజేఎస్ అకాడమీ. ఈరోజు మనం ఆల్జీబ్రా చాప్టర్ నుండి షార్ట్ కట్స్ చూద్దాం. చాలా సింపుల్గా నేర్చుకుందాం. ఓకే, ఇంకోటి ఏంటంటే చాలామంది భయపడతారు, భయపడాల్సిన అవసరం లేదండి, చాలా సింపుల్గా ఉంటాయి. ఓకే, సింపుల్గా నేర్చుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అంతేగాని ఇక్కడ ఏదో కనబడుతుంది ఇది మనకు రాదు అనేసి సైలెంట్గా ఉండకండి. ఎందుకంటే చూస్తేనే మనకు అర్థమవుతుంది, చూసి ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతుంది. అంతేగాని చూడంగానే భయపడితే ఏం చేయలేము ఇంకా దానికి. ఓకే, ఒకసారి చూద్దాం. ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ ఏ అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈక్వల్. అలా అన్నప్పుడు ఏం చేసుకోవచ్చు మనము? ఏ స్క్వేర్ మైనస్ 2. అంటే ఇక్కడ ప్లస్ ప్లస్ వచ్చినప్పుడు మనకేమొస్తుంది? మైనస్ వస్తుంది. మైనస్ ఎందుకు వస్తుంది అనే డౌట్ మీకు రావచ్చు, కొద్దిసేపు అవుతే చెప్తాను ఎందుకు వస్తుంది అనేది. మనకేందంటే ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్సే అవుతుంది, కానీ ఇది ఆల్జీబ్రాలో ప్లస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. దానికి దీనికి చిన్న చేంజ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, అలాంటప్పుడు మనకేమవుతుంది? ఇక్కడ ప్లస్ వచ్చింది చూడండి, ప్లస్ వచ్చింది, అవునా? నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ఏమొచ్చింది? మైనస్ వచ్చింది, అవునా? అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్జీబ్రాలో ప్లస్ ఇంటూ ప్లస్ ఈక్వల్ మైనస్, ప్లస్ ఇంటూ ప్లస్ మైనస్. మనకు నార్మల్గా ఎలా ఉంటుందంటే ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది, ప్లస్ అవుతుంది. అలాగే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఇది నార్మల్గా. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. కానీ ఆల్జీబ్రాలో అలా కాదు. ప్లస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఇది ఆల్జీబ్రాలో. ఆల్జీబ్రా నేర్చుకునేటప్పుడు మనకి ఇది గుర్తుండిపోతే సరిపోతుంది. ఇది నార్మల్ది, మనకు నార్మల్ ఫార్ములా ఇది. మనం మామూలుగా చేసే వాటికి దీన్ని యూజ్ చేసుకుంటాం, కానీ ఆల్జీబ్రాలో కొంచెం చేంజ్ ఉంటుంది. ప్లస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే, ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ చూద్దాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇవేనండి, జస్ట్ అంటే ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఒకసారి చూద్దాం. అంటే మనకి ఏ విధంగా ఉన్నాయి చూడండి. ఫస్ట్ వచ్చేసి ఏ స్క్వేర్ మైనస్ 2, సెకండ్ వన్ ఏ స్క్వేర్ ప్లస్ 2, థర్డ్ వన్ ఏ క్యూబ్ మైనస్ 3a. ఈ విధంగా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. అంతకంటే ముందు మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, సిజేఎస్ అకాడమీలో ఎప్పుడు లేని విధంగా, అంటే ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి ఆఫర్ అంటూ రాలేదండి, ఇప్పుడు మీకు ఒక బంపర్ ఆఫర్ వచ్చింది. అదేంటంటే 3000 రూపీస్కి, ఓన్లీ 3000 రూపీస్కి మీకు మన సిజేఎస్ అకాడమీలో ఆన్లైన్ కోచింగ్ అనేది లైఫ్ లాంగ్ ఇవ్వడం జరుగుతుందండి. జస్ట్ 3000 రూపీస్కి. ఈ ఆఫర్ అనేది పరిమిత కాలమేనండి. మీకు ఎంతవరకు అయితే ఆఫర్ ఇచ్చారో అంతవరకు మాత్రమే ఉంటుంది, తర్వాత ఉండదు. కాబట్టి ఎవరైనా ఉపయోగించుకుందాం అనుకున్న వాళ్ళు ఉపయోగించుకోండి. ఓకే, ఇంతకుముందు మనకేందంటే 5500 రూపీస్కి 1 ఇయర్ ఉండేది, కానీ ఇప్పుడు ఇది కాదు. మీకు ఒక బంపర్ ఆఫర్ ఏంటంటే 3000 రూపీస్కి మీకు లైఫ్ టైం, మీరు ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినా రాసుకోవచ్చు. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి మన కోచింగ్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి ఒకసారి చూసుకోండి, జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు త్వరగా జాయిన్ అయిపోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇలాంటి క్వశ్చన్స్ చూసి భయపడకండి.
చాలామంది ఏంటంటే జస్ట్ ఇలాంటి ఫార్ములాస్ వస్తే మలిపేస్తుంటారు, ఇంకా అంటే పేపర్ అక్కడ మనకు రాదులే అని వదిలేస్తుంటారు. అలా చేయకండి, జస్ట్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇంకోటి ఏంటంటే జస్ట్ ఇక్కడ ఇచ్చేది మాత్రం మనం ఓన్లీ డెమో పర్పస్లో మాత్రమే ఇస్తున్నామండి, జస్ట్ 1, 2, 3 క్వశ్చన్స్. మిగతావన్నీ మన ఆన్లైన్ కోచింగ్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇంకెవరైనా ఆన్లైన్ కోచింగ్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు జాయిన్ అయిపోవచ్చు. ఓకే, మళ్ళీ చెప్తున్నానండి, ఇది ఒక బంపర్ ఆఫర్, దీన్ని మాత్రం మిస్ చేసుకోకండి. యూజ్ చేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే మన సీజీఎస్ అకాడమీలో ఫస్ట్ టైం అండి 3000 రూపీస్కే లైఫ్ టైం ఇవ్వడం. మళ్ళీ ఇలాంటి ఆఫర్ వస్తుందని నేనైతే అనుకోలేదు, కాబట్టి ఉన్నదాన్ని యూజ్ చేసుకుంటే బెటరు. ఓకే, ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ ప్లస్ 1/x = 4 అయితే x² + 1/x² విలువ ఎంత? ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏ విధంగా చేద్దామో చూద్దాం. చాలా సింపుల్గా జస్ట్ ఒక్క లైన్లోనే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో చూద్దామా ఇక్కడ ఏమంటున్నాడు. ఇక్కడ ఎంతుంది నెంబర్, మనకు 4 ఉంది. ఇది పక్కన పెట్టుకోండి కొద్దిసేపు. ఇక్కడేముంది చూడండి, ప్లస్ ఉంది. ఇక్కడేముంది, ప్లస్ ఉంది. ఓకేనా, మనకి ఏమిచ్చాడు, ప్లస్ ఇంటూ ప్లస్ ఉంటే మనం ఏం చేయాలి, మైనస్ చేయాలి. కాబట్టి మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి, మైనస్ చేయాలి. ఎలా చేద్దామో చూద్దాం. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి, అది మైనస్లో ఉంది కాబట్టి మనం ఏది తీసుకోవచ్చు, ఈ ఫార్ములా తీసుకోవచ్చు. అంటే a² - 2 ఇది తీసుకోవచ్చు కదా. ఇది ఎందుకు తీసుకుంటున్నాము, ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది మనకు, ఇది ఆల్జీబ్రా ప్రకారం అండి చేసేది. ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది మనకు, మైనస్ అవుతుంది. మైనస్ ఫార్ములా ఏముంది మనకు, a² - 2 ఉంది. కాబట్టి అదే ఫార్ములా మనం ఇప్పుడు చేద్దాం. ఇక్కడ ఏముంది, 4 ఉంది కాబట్టి ఈ 4ని ఇలాగే రాసుకోండి. ఓకే, 4ని యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి. ఇక్కడ ఏముంది, 2 ఉంది కాబట్టి 2 ఇక్కడ రాసుకోండి. స్క్వేర్ కదా, 4² ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏముంది, -2 ఉంది కాబట్టి -2 ఇలా రాసుకోండి. క్లియర్, ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 రాసుకున్నామండి. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2ను స్క్వేర్ రూపంలో రాసుకున్నాం, అంటే 4² ఓకే. ఇప్పుడు 4² ఎంత అండి, 16. ఇక్కడ -2 ఉంది కాబట్టి -2 ఇలా రాసుకోండి. ఓకే, -2 అనేది అలా రాసుకోండి. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ ఉన్న ఈ 16 నుండి, అంటే ఇక్కడ ఉన్న ఈ 16 నుండి -2ను తీసేయండి. ఇక్కడ ఉన్న ఈ 16 నుండి -2ను తీసేయండి. ఎంత మిగులుతుందండి, 14 మిగులుతుంది. ఈ 14 అనేది మీ ఆన్సర్. ఇంకా మన హార్డ్ ఉందా, ఏం లేదు. కాకపోతే ఏంటంటే మనకు ఇక్కడ ఉన్న ఈ ఫార్ములాస్ రావాలి, జస్ట్ గుర్తుంటే సరిపోతుంది. ఇక్కడ ఒకే చోట వస్తుందండి మైనస్ అనేది, తర్వాత అన్ని ప్లస్లే వస్తాయి మనకు, అదొక్కటి గుర్తుంటే సరిపోతుంది. ఓకే, క్లియర్ కదా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. x + 1/x = 3 అయితే x² + 1/x² విలువ ఎంత. ఇక్కడ ఏముంది, ఇక్కడ ప్లస్ ఏముంది, ఇక్కడ ప్లస్ ఉంది. ప్లస్ ఇంటూ ప్లస్ ఏంటండి, మైనస్. అవునా, మైనస్. ఇది గుర్తుండాలి మీకు ఎలా వస్తుంది అనేది. జస్ట్ మీ ఇక్కడ 4 లైన్స్ నేర్చుకుంటే, చిన్న చిన్న లైన్స్, 4 లైన్స్ మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఇక్కడ నేను మైనస్ అని చెప్పాను, ఏ విధంగా రాసుకోవచ్చు, ఇది a² - 2 విధంగా ఉంది కదా ఫార్ములా. ఇప్పుడు చేయండి, ఇక్కడ ఎంత ఉంది, 3 ఉంది. 3² ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అండి. ఓకే, 3² - 2 ఓకే. ఈ -2 అనేది ఎందుకు రాసుకుంటున్నాను, ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. అవును, ప్లస్ ఇంటూ ప్లస్ మైనస్ అయింది కాబట్టి -2 రాసుకున్నాను. ఓకే, నెక్స్ట్ 3² ఎంత, 3² - 9 -2
ఇక్కడ మైనస్ టూ ఉంది కాబట్టి మైనస్ టూ. ఇప్పుడు ఎంత వస్తుంది ఆన్సర్ మనకు? నైన్ నుండి టూ తీసేస్తే సెవెన్. ఈ సెవెన్ అనేది మీ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. థర్డ్ ప్రాబ్లం, ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ ఫోర్ అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ విలువ ఎంత? విలువ ఎంత? ఇంతకుముందు ఏ విధంగా ఉండే మనకు? ఇక్కడ ప్లస్ ఉండే, ఇక్కడ ప్లస్ ఉండే, దాన్ని మనం ఏం చేసాం? మైనస్ చేసాం. కానీ ఇప్పుడు చూడండి, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, కాబట్టి ఏమవుతుంది మనకు? మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది, ప్లస్ టూ. అంటే ఏ స్క్వేర్ ప్లస్ టూ, ఈ విధంగా రాసుకోవచ్చా? ఏ స్క్వేర్ ప్లస్ టూ. క్లియర్? అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ ఏముంది? ఫోర్ ఉంది కాబట్టి ఫోర్ స్క్వేర్ ప్లస్ టూ. ఇంతకుముందు ఏం చేసాం? మైనస్ చేసాం. ఎందుకు చేసాము? ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, కాబట్టి మనం దాన్ని ఏం చేసాం? మైనస్ చేసాం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, అవునా? కాబట్టి దాన్ని ఏం చేస్తున్నాం? ఇప్పుడు మనం ప్లస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఫోర్ స్క్వేర్ ఎంత? సిక్స్టీన్. సిక్స్టీన్ ప్లస్ టూ, ఇక్కడ ప్లస్ టూ ఉంది కాబట్టి ప్లస్ టూ. టోటల్ సిక్స్టీన్ ప్లస్ టూ ఎంత అండి? ఎయిటీన్. ఎయిటీన్ అనేది మీ ఆన్సర్. ఓకే, మళ్ళీ చెప్తున్నానండి, మీకు ఇంకెవరైనా కోచింగ్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు త్వరగా జాయిన్ అయిపోండి. ఇప్పుడున్న ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ ఆఫర్ను యూజ్ చేసుకోండి. తర్వాత మీకు నార్మల్ ప్లానింగ్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఉన్నదాన్ని యూజ్ చేసుకోండి. ఎందుకంటే 3000 రూపీస్కి లైఫ్ టైం అనేది నాటే జోక్ అండి సీజీఎస్ అకాడమీలో, కాబట్టి ఉన్నదాన్ని యూజ్ చేసుకోండి. ఓకే, సరే ఈ విధంగా ఇస్తే ఓకే, ఇక్కడ స్క్వేర్ ఇచ్చాడు కాబట్టి ఓకే. ఒకవేళ ఎగ్జాంపుల్కి క్వశ్చన్ ఈ విధంగా అడిగాడు అనుకోండి, ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ ఫైవ్ అయితే ఎక్స్ క్యూబ్ మైనస్ వన్ బై ఎస్ క్యూబ్ విలువ ఎంత? ఈ విధంగా క్వశ్చన్ అడిగితే మీరు ఏ విధంగా చేసుకోవచ్చు? ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి? అది మీరే కనుక్కోండి ఏమవుతుంది. ఆల్రెడీ మనం స్టార్టింగ్ చెప్పాము కాబట్టి ఒకసారి చూడండి ఏమవుతుంది అనేది. ఒకటేనండి, ప్లస్ ఇంటూ ప్లస్ ఉంటేనే మైనస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. ప్లస్ ఉంది కాబట్టి ఎలా చేయాలనేది మీరే డిసైడ్ అవ్వండి. ఓకే, ఇలా కాకుండా మనకి ఈ విధంగా అడిగాడు అనుకోండి ఎలా చేయాలి? అలా కాకుండా ఇలా అడిగాడు అనుకోండి ఏ విధంగా చేయాలి? ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మనం కోచింగ్లో నేర్చుకోవచ్చు, మన సీజీఎస్ అకాడమీ ఆన్లైన్ కోచింగ్లో నేర్చుకోవచ్చు కాబట్టి ఇంకెవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు త్వరగా జాయిన్ అయిపోతే బెటరు. ఓకే, ఇంకోటి ఏంటంటండి, ఈ ఆఫర్ అనేది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.